వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ప్రభుత్వం గద్దెనికి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులను నట్టేట ముంచుతున్నదని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. శుక్రవారం రంపచోడవరంలోని స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సమావేశమైనారు. ఈ సందర్భంగా సిపిఐ డివిజన్ కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై అనేక పెనుభారాలు మోపుతూ వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని విమర్శించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి దూలయ్య మాట్లాడుతూ, గత సంవత్సర కాలం నుండి దేశవ్యాప్తంగా ప్రజలు కరోనా బారిన పడి ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయారని, అనేక సమస్యలతో ఆర్థికంగా నష్టపోయిన వారిపై పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి మరింత ఆర్థిక భారాన్ని మోపారని అన్నారు. సిపిఎం డివిజన్ నాయకులు వాణిశ్రీ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడానికి మాత్రమే ప్రధాని అయ్యారని, ప్రజల కోసం చేసిందేమీ లేదని అన్నారు. నరేంద్ర మోడీ తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో వామపక్షాల ఆధ్వర్యంలో మరింత తీవ్రంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మన హక్కుల్ని మనం సాధించగలుగుతామని చెప్పేసి మనం కోరుతున్నాం. అలాగనే అందరూ కార్మికులు, దర్శకులు, అందరూ మేధావులు అందరూ ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి మొత్తం ఈ లారీ ఓనర్స్ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ఆందోళన చేయడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ అధికారంలో వచ్చి ప్రజలకు వరగబెట్టి ప్రజల మీద అనేక భారాలు పొందుతారు. ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఇప్పుడు సుమారు 6 సార్లు 70 రూపాయలు ఉండే పెట్రోల్ ధర ఇవాళ 98 రూపాయలు. ప్రతిరోజు కూడా పత్రికల్లో పెట్రోల్ ధర పెరిగిందనే వార్త వస్తూ ఉంది. మరి ప్రజలు ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? ప్రతి కుటుంబం కూడా గ్యాసు, పెట్రోల్, డీజిల్ ఈ 3 ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసరం అయిపోయింది. అది కూడా గమనించకుండా వాళ్ళ భారాన వాళ్ళే పోతారు అనే భావంతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి ప్రతిరోజు ఇలా ధరలు పెంచుకుంటూ పోతూనే ఉన్నాను. దీన్ని వామపక్ష పార్టీగా నేను ఖండిస్తా ఉన్నా. మొన్న బుధవారం రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వం వామపక్ష నాయకత్వం కూర్చొని ఈరోజు వ్యాపార వర్గాలు, కార్మిక సంఘాలు చేస్తున్న భారత బంధుకు మద్దతు ఇవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ రంపచోడవరంలో మేము అన్ని వర్గాల వారిని కూడా బంధుకు మద్దతు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం, నరేంద్ర మోడీ గారు తన నియంత్రణ ధోరణి విడనాడి ప్రజలకు అనుకూలంగా వ్యవహరించకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ధరలు తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని చెప్పి మేము ఏ రోజైతే ప్రైవేటీకరణ చేస్తానని ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా మేము వ్యతిరేక ఉద్యమాన్ని చేసుకుంటూనే పోతూనే ఉన్నాం. దీన్ని మరింత తీవ్రరూపం దాల్చడానికి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వెనకాడేది లేదు. ఇదైతే గమనించవలసిన అవసరం ఉంది. ఈ జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులు కూడా
వామపక్షాలతో కలిసి రావాలి. ఈ విశాఖ